ఇప్పటికే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి రెండు ఫలితాల్లో వైసీపీ దూకుడుగా దూసుకుపోయింది ప్రత్యర్థిలే లేరన్న రేంజ్లో ఫలితాలు వచ్చాయి ఇక ముచ్చటగా మూడో ఎన్నికలు కూడా త్వరగా జరిపించి పరిషత్ ఎన్నికలతో హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ భావిస్తోంది ఆ తతంగం కూడా ముగిసిన వెంటనే కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది దీనిపై జోరుగా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని కేబినెట్లో ఎవరికి క్రొత్తగా బెర్తలు ఇవ్వాలి ఎవరిని పక్కన పెట్టాలి అన్న దానిపై అధిష్టానం ఫోకస్ చేస్తుందని ప్రచారం ఉంది దీంతో ఆశావాహులంతా ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టినట్లు సమాచారం ముఖ్యంగా చిత్తూరు నుంచి ఇద్దరు నేతలు కేబినెట్ విస్తరణపై గంపడ ఆశలు పెట్టుకున్నారు ఈసారి మంత్రి పదవులు తమను వరిస్తాయని ఆశాభావంతో విన్నారు అందులో ఒకరు ఎమ్మెల్యే రోజా అయితే రెండో వారు భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం ఇద్దరు ఫుల్ జోష్లో ఉన్నారు ఈసారైనా తమ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నారు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు తాజాగా పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఊరట కలిగించడమే కాకుండా కొత్త ఆశలకు ఊపిరి బోసాయని చెప్పాలి అందులో ముందు వరుసలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు నగర ఎమ్మెల్యే రోజా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు ఈసారి తప్పక సీఎం తమను కరుణిస్తారని ఆశలు పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ జగన్ కేబినెట్లో చోటు దక్కించుకోలేకపోయారు అప్పటి నుంచి అవకాశం ఉన్నప్పుడల్లా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తాజాగా పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు జిల్లా ఫలితాలు వీళ్ళకు బాగా కలిసి వచ్చాయంటున్నారు పార్టీలోని ఒక వర్గం మొదటి నుంచి పంచాయతీ మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ వెలువడి నాటి నుంచే నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు దీంతో స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు ఎలాగైనా ముఖ్యమంత్రి దృష్టిలో పడాలని క్షేత్రస్థాయిలో చాలా కష్టపడి వీలైనన్ని ఏకగ్రీవాలు చేశారు చిత్తూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు రోజా భూమన ఈ ఎన్నికలను తమ సామర్థ్యం నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకున్నారు అందుకే కష్టపడి జిల్లాలో ఈ ఎన్నికలలో మంచి ఫలితాలు తీసుకురాగలిగారని అంటున్నాయి పార్టీ వర్గాలు తిరుపతి కార్పొరేషన్లో మొత్తం యాభై డివిజన్లు ఉంటే నలభై ఎనిమిది వైసీపీ గెలుచుకొని తన సత్తా చాటింది ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో ఎనిమిది వందల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు పూర్తిగా బలం పెరిగేలా చేసుకున్నారు మున్సిపల్ ఎన్నికలలో ప్రతి డివిజన్కు వెయ్యి ఓట్ల మెజారిటీతో పార్టీని గెలుపు బాటలో నడిపించారు ఇక నగరి పుత్తూరు మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే రోజా తనదైన మార్క్ చూపించారు నగరిలో ఇరవై తొమ్మిది వార్డులు ఉంటే ఇరవై ఐదు పుత్తూరులో ఇరవై ఏడు వార్డులకు ఇరవై మూడు చోట్ల పార్టీ జెండా ఎగరవేశారు పార్టీలో స్థానిక నేతలతో విభేదాలు ఉన్నా అన్ని ఇబ్బందులను అధిగమించి పనిచేసారనే ఒక సాఫ్ట్ కార్నర్ తనపై పడేలా చేసుకోగలిగారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి కొద్ది రోజుల్లో కేబినెట్లో మార్పులు చేర్పులు చేయబోతున్నారనే వార్తల నేపథ్యంలో వీరిద్దరి ఆశలు రెట్టింపు అవుతున్నాయి ఈ ఎన్నికల ఫలితాలు ఇటు రోజాకి అటు భూమనకి బాగా కలిసి వస్తున్నాయి అంటున్నారు పార్టీ వర్గాలు ఈసారైనా తమకు ఖచ్చితంగా కేబినెట్లో స్థానం దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు మరి సీఎం జగన్ నిజంగానే వీరి పనితనం ఆధారంగా మంత్రి పదవులు ఇస్తారా లేక మళ్లీ సామాజిక రాజకీయ సమీకరణాలతో సంచలన నిర్ణయాలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి